నమస్కారం జీవన చిత్రం కార్యక్రమానికి స్వాగతం కవులు కళాకారులు విద్యావేత్తలు వివిధ రంగాల్లో కృషి చేసిన మహాశయులకు అందరికీ కూడా ఎస్ఎస్సి జీవన చిత్రం కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తెలంగాణ సేవక్ రాష్ట్ర అధ్యక్షులు యువ చైతన్య జయకిషోరం మొహమ్మద్ ఫయాజుద్దీన్ గారిని పరిచయం చేస్తున్నాం నమస్కారం అండి ఫైజుద్దీన్ గారు నమస్తే చాలా సంతోషం మిమ్మల్ని ఎస్ఎస్సి జీవన చిత్రం కార్యక్రమం ద్వారా సమాజానికి పరిచయం చేస్తున్నాం చాలా సంతోషం మీరు మీ బాల్యం గురించి చెప్పండి నేను పుట్టిన ఈ ఇల్లులే ఈ ఇంట్లో పుట్టిన ఈ ఇంట్లో పుట్టిన ఇంకా మా నేను చదువున విద్యానికేతని స్కూల్ ఈ గల్లీలోనే ఆడుకున్నా నేను ఈ గర్ల్స్ స్కూల్ గ్రౌండ్లో మొత్తం క్రికెట్ ఆడుతూ ఉండే నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పుట్టినా నేను పుట్టిన మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ దాకా విదేనికేతన్లో మన హెడ్ మాస్టర్ రెడ్డి సార్ ఉండే రెడ్డి సార్ హవి సార్ కామారెడ్డి హవి సార్ అచ్చా తర్వాత హవి సార్ మన స్కూల్ అమ్మిన తర్వాత జలీల్ ఖాన్ సాబ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత టెన్త్ దాకా నేను విద్యానికేతన్లోనే చదివిన చదువు కాగానే మళ్ళీ ఇంటర్ మా ఓపెన్ డిగ్రీ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ చేసిన నేను సిద్దిబాట డిగ్రీ సిద్దిపేట డిగ్రీ కాలేజ్లో తర్వాత నాకు నచ్చలే తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి ఆర్కిటెక్చర్ డిప్లొమా చేసిన ఆర్కిటెక్చర్ డిప్లొమా చేసినాక వాడిని బిజీ ఉండే లైఫ్ అక్కడ మొత్తం ఇన్స్ట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత అయిన తర్వాత మళ్ళీ సైట్లు కూడా తీసుకున్నా తీసుకున్న తర్వాత నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం నాకు సిద్దిపేట్ ఎందుకంటే నా పుట్టిన ఊరు ఇంకా సిద్దిపేట అంటే నాకు చాలా ఇష్టం జననీ జన్మభూమి అయితే నేను సిద్ధిపేటకి వచ్చేసినా మళ్ళీ వచ్చిన తర్వాత మా జై కిసాన్ అని మళ్ళీ స్టార్ట్ చేసిన జై జవాన్ జై కిసాన్ వైసం చేసేవారు వైఎస్ చేసేవా నాగర్ కూడా చేసిన రైతు తర్వాత చేపల చెరువు పెట్టిన చేపల చెరువు ఉండే డైరీ ఫామ్ ఉండే పోల్ట్రీ ఫామ్ ఇవన్నీ రంగాలలో మీరు ఆరితే ఉన్నారు నాన్నగారు ఏం చేసేవాళ్ళు మీ నాన్నగారు మా నాన్న ఏ క్లాస్ కంట్రాక్టర్ మా మంచిర్యాల్ బెల్లంపల్లి ఆ ఏరియాలో చేస్తే గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఏ క్లాస్ ఆయనే బెస్ట్ షికారి ఆయనతోనే మొత్తం కలెక్టర్ డిఎస్పి వాళ్ళు వెళ్ళి అందరు వెళ్తూ ఉండే అడవిలోకి వెళ్ళి వేట చేసేవాళ్ళు వేటాడేవాళ్ళు ఆడవాళ్ళు తర్వాత ఇంటికి జింకల్ కుందేలు అవి ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు ఫ్రీ ఉండే షికార్ ఫ్రీ ఉండే అప్పుడు ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయింది కేసు అవి నాన్న దగ్గర లైసెన్స్ ఫోర్ నాట్ ఫైవ్ రైఫల్ ఉండే పాయింట్ టూ టూ ఉండే టోల్బర్ ఉండే దోనాలి అంటారు టోల్బర్ అంటే అది కూడా ఉంటాయి మీరు వెళ్దేవారా వేటకు వెళ్లేవారా నాన్నతో పాటు చిన్న చిన్న ఉండే చాలా చిన్న ఉండే మా నాన్న ఏం చెప్తుండంటే వేట ఆడటప్పుడు ఏదైనా జంతు పండుకుని ఉన్న జంతుకి ఆయన కుట్టకుండే లేచి అది తిరిగితే జంతుకే చంపాలి చంపాలి అన్న కూడా చూసి మొగదా ఆడదా అని చూసి కొడుతుండే ఎందుకట్లా ఎందుకంటే ఆడది అంటే మళ్ళీ ఆయనే కడుపుతూ ఉంటుండే పిల్లలు ఉంటాయి అది పాపం తలుతుందని కూడా అన్ని రకాలు ఉంటాయి అది సూసి కొడుతూ ఉంటాయి ఆడ ఆడ జంతువుకు కొట్టదు ఎందుకు గడుపుతూ ఉండే పిల్లలు ఉంటాయి ఒకవేళ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు గొర్రెలు కూడా అట్లా ఉంటాయి కదా అదే 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 రకాల మీ చిన్నాయన కూడా ఎమ్మెల్యే ఉన్నారు మూడొదటి దొమ్మాట ఫస్ట్ దొమ్మాటే హేట్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ ఇంకా ఎక్స్ తర్వాత మన మున్సిపల్ ఫస్ట్ చైర్మన్ మొదటి చైర్మన్ సిద్దిపేట మున్సిపాల్ సిద్దిపేట మున్సిపాలిటీ మొదటి చైర్మన్ ఏమేమి చేశారు అక్కడ కార్యక్రమం సిద్దిపేట గురించి సిద్దిపేటలో కూడా చాలా బాగా చేసాడు నేను చాలా చిన్న ఉండే అనుకుంటా నేను పుట్టలే కావచ్చు ఆ టైంలో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే దుమ్మాట్ ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత మున్సిపాల్ ఫస్ట్ చైర్మన్ ఆయన రాజకీయం అంటే నేను విన్నా ఎందుకంటే చాలా చిన్న ఉండే కావచ్చు ఆయన మానుకున్నాడు తర్వాత మళ్ళీ మజీద్ తన్జీమ్ లా సదర్ ఉండే ఓ అధ్యక్షులు కూడా కూడా ఉండే అప్పుడు నేను చాలా చిన్న ఉండే అప్పుడు ఆయన రాజకీయంలో చైర్మన్ ఉన్నప్పుడు కూడా నేను పుట్టలే కావచ్చు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అంటే ఆయన అనుకుంటా నేను సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ కావచ్చు తర్వాత తిరుగుతూ ఉండే ముస్లిం పే ప్రజలకి చెప్తూ ఉండే కమిటీకి మంచి పని చేయాలి నమాజ్కి కూడా పోవాలి ఇంకా చిన్న మజిద్ కడతప్పుడు ఆయన ఉండేవి కావచ్చు అప్పుడు ఆయనకంటే ముందు తంజీం ప్రెసిడెంట్ ఉంటారు ఎవరైనా ఆయనే మన ఫ్యామిలీలా ఫ్యామిలీలా లేకుండే ఆయన ఒక్కడనే ఉండే అయితే రాజకీయంలో ఆయనే ఒక్కడనే ఉండే ఈ సేవా భవనం మీకు ఎప్పటి నుంచి వచ్చింది నాకు నేను సౌదీ వెళ్ళిన సౌదీ వెళ్ళినాక ఒక సంవత్సరం సౌదీలో ఉన్నా సౌదీలా చూసిన నేను మిగిలిన ఆహారం వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తున్నారు పారేయకపోతుండే వాళ్ళు ఒక ప్యాకెట్లా తయారు చేసి మజిద్లా లేకుంటే ఏడైనా పెడుతుండే మా దోస్తులు ఉండే అయితే నాకు అది మంచి కనబడింది అక్కడ నుంచి ఆ తర్వాత నేనేం చేసిన సిద్ధిపేట మళ్ళీ నాకు సౌది కూడా నచ్చలే మళ్ళీ సిద్దిపేటకి వచ్చేసిన సిద్ధిపేటకి వచ్చినాక ఇడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన చేసినాక నాకు ఆలోచన వచ్చింది మా ఇంటి వాళ్ళు అందరూ పొలిటిక్స్లో ఉండే రాజకీయంలో ఉండే మా చిన్న ఎమ్మెల్యే ఉండే ఇంకా మా నాన్న కూడా పొలిటిక్స్ పొలిటిషన్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉండే మా తాత నుంచి సపోర్టింగ్ ఉన్నది అందరు పేదవాళ్ళకి వీళ్ళకి అందరికీ మొదటి నుంచి ఉన్నది అయితే నాకు కూడా ఆలస్యం వచ్చింది దానికి అయితే నేను ఎజ సార్తోనే కలిసిన ఫస్ట్ ఎజ్ సహజ్ సార్కి కలిసి ఎజ్ సమద్ సార్ నేను కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామని ఆలస్యం వచ్చింది పేదవాళ్ళకు ధర సాయం చేసుకుంటా సోషల్ వర్క్లా వద్దాం అంటే ఎజాసం సార్ నాకు చెప్పిండ్రు ఇట్లా రైటింగ్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఇది పేద పిల్లగాలకి ఇది పంచితే వాళ్ళ రాత మారిపోతుంది విద్యాదానం చేసిన విద్యాదానం అవుతుంది ఇంకా వాళ్ళ రాత మారిపోతుంది అంటే సరే ఎజాజ్ అబ్బాసాబ్ నేను నేను ఉన్న కంపల్సరీ నేను చేస్తా అంటే ఫస్ట్ నేను ఎర్రవల్లిలో ఒక ప్రోగ్రామ్ సెట్ చేసిన అక్కడ ఒక వంద టూ హండ్రెడ్ ఏమో పంచ్ పుస్తకాలు ఇచ్చింది రైటింగ్ కేసీఆర్ గారి దత్త గ్రామం ఆ గ్రామంలో తర్వాత మళ్ళీ వేరే కాన్గల్లా పోయినాం నగ్నూర్ ఇంకా డొమ్మట్ చాలా ఊర్లల్లో తిరిగినాం తిరిగినాక మళ్ళీ మనం ఎర్ర ఎర్రవలికి వెళ్ళినాం పోయి చూసినాం ఎర్రవల్లి స్కూల్లో ఏం ప్రిన్సిపల్ సార్ పిల్లగా రైటింగ్ ఎట్లా ఉన్నదంటే సార్ చెప్పారు మీ దయం సార్ బాగా బాగా మారిపోయింది చేసిన రైటింగ్ చాలా వాళ్ళకి యూజ్ అయింది ఎస్ఎస్సి వాళ్ళకి కూడా చాలా మార్క్స్ కూడా వాళ్ళకి రైటింగ్తోనే ఎక్కువ వచ్చింది ఇంగ్లీషు తెలుగు హిందీ మూడు రకాలు మూడు హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయిపోయింది వాళ్ళకి విద్య గుణ గమనిషి పరుడవును విద్య కాదే ఘనము విశ్వమందు నీవు నేర్వణించనిధిగాంచు నీ బుద్ధి వెలికి తీ వెలుగు జిమ్ము వెలికి అమణులు వెలుగు జిమ్ము విద్య దానం అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం కంటే గృహదానం కంటే వీటన్నిటికంటే గొప్పదని మీరు విద్యాదానం వైపు చాలా పాఠశాలలో హ్యాండ్ రైటింగ్ పుస్తకాలు ఇవన్నీ ఇచ్చారు చూచి పుస్తకాలు అందరికీ చాలామందికి తోడ్పడినాయి ఉన్నాయి ఇలా ఇప్పుడు ఇలా మొత్తం ఉన్నాయి విద్యార్థులకు అంతకు మంచి రకరకాల వ్యక్తులలో రకరకాల పాఠశాలలో మీరు తీసుకొని వెళ్ళి ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఇవన్నీ పంచినారు దాదాపు విద్యార్థులకు బాగా లాభం జరిగింది మూడు భాషలు కూడా మీరు అంతా అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబు జాములో అరగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతబడును గృహదానము ఒకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు భూమిదానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు అరగిపోక ఇంచుకయని చిరిగిపోక కూలిపోక ఎన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు చొండు విద్యాదానం ఒకటి జగతి ఒప్పుచుండు చొండు విద్యాదానం ఒకటి జగతి అని అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని మీరు విద్యార్థులకు అందరికీ ఈ పుస్తకాలు పంచడం నిజానికి చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మీ అన్న క్రికెట్ ప్లేయర్ కూడా అని చెప్పి చెప్తారు చాలా గొప్పగా ఆడేవారు మా మా క్రికెట్ ఆడతప్పుడు నేను చిన్న ఉండే చూస్తూ ఉండే నేను వాళ్ళ క్రికెట్ అంటే నేను బడికి కూడా పూడే డుమ్మ కొట్టి అగ్రి మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మా దోస్తులకు కూడా తీసుకొని ఒక జగాల కూర్చొని బిజీలు తీసుకొని వెళ్తూ ఉండే మా అన్న ఉరికి అప్పుడు బంతి వేస్తేప్పుడు బాల్ వేస్తేప్పుడు బ్యాట్స్మెన్ భయపడుతూ ఉండే ఆయన ఫేమస్ ఈయన ఫేమస్ అప్పట్లా ఫేమస్ ఇఫ్తఫాన్ క్రికెట్ ప్లేయర్ అంటే చాలా మంది ఇప్పటివరకు చాలా మందికి తెలుసు అంత బాగా ఆడుతుండేనా చాలా బాగా రాంజీ దాకా కూడా వెళ్ళిండు చాలా ఆడుతుండే కానీ బ్యాక్ సపోర్ట్ కొంచెం లేకుండే అప్పుడు నాన్న ఇంకా బాగా ఇండియా ఇండియా ఈ తెలంగాణ సేవక్ అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు పెట్టినారు మీరు మళ్ళీ ఈ పుస్తకాలు ఇది కార్యక్రమం అయిపోయింది దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన పిల్లగాళ్ళకి ఆడనే బడిలా చదివిస్తుండే వేసిన తర్వాత నాకు పుట్టిగా కూసేదానికి కాదు ఏదో ఒక కార్యక్రమం ఏదైనా కంపల్సరీ నడవాలి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినా చేసిన తర్వాత మళ్ళీ మా గురువు ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ సాబ్బతో తిరుగుతుండే ఎమ్మెల్సీ తిరుగుతూ తిరుగుతుండే చూస్తుండే నేను ఏదైనా లా పోతే ఆహారం ఉండే అయితే నేను ఏం చేసిన ఒక మొత్తం తెలంగాణ సేవక్ ఏమేమి కార్యక్రమం మనం చేద్దామని ఒక కూర్చొని ఆలస్యం చేసినా చేస్తే బెస్ట్ అవుతుంది నాకు ఆలోచన వచ్చింది మిగిలిన ఆహారం ఫంక్షన్లల్లో మిగిలిన ఆరాం హోటళ్ళలో మిగిలిన ఆరాం ఇంకా ఏం మంచి ఉన్నది అంటే ఇంట్లల్లో పాత బట్టలు తొడగని చాలామంది ఉంటాయి మంది చాలామంది అది కూడా ఏం చేస్తున్నారు లేకుంటే కార్ తొడగదానికి లేకుంటే ఇంట్లో మొత్తం తుడిసేదానికి దానికి దీనికి పెడతారు అది కూడా ఆలస్యం వచ్చింది నాకు ఇంట్లో చూసి ఇంకొకటి నేను కూర్చొని ఉన్నా మెడిసిన్ పడి ఉండే నా ముంగట టేబుల్లో నేను ఈ మెడిసిన్స్ మెడిసన్స్ ఎప్పుడు తెచ్చినాయో పోయినా నెల నీకు జ్వరం రాలే ఆ మెడిసిన్ అన్నారు అరే ఇది కూడా నాకు ఒక పాయింట్ వచ్చింది మందులు కూడా వృధా పోతున్నాయి మళ్ళీ చూసిన ఫర్నిచర్ పాత తీసి పారేస్తారు అది కూడా నా ఇంట్లోనే అయింది కొత్త టీవీ పెట్టారు పాత టీవీ అక్కడ పారేసారు దీని అవసరం చాలా మందికి ఉన్నది అయితే ఆ పాయింట్ కూడా రాసుకున్నా నేను తర్వాత మొత్తం ఒక ఐదు పాయింట్లు చేసుకున్నా ఇంకా ఏంటంటే ఫండ్స్ ఏమైనా వస్తే పైసలు కూడా ఉన్న వాళ్ళకి కూడా పోతున్నాయి పేదవాళ్ళకి ఏమంటే వాళ్ళు కూడా ఇస్తారు పైసలు మన అన్న వాళ్ళు కానీ ఏ వాళ్ళన్నా కానీ పైసలు పంపించిన ఫలానా వాళ్ళకి ఇచ్చేసే గరీబ్ ఉన్నాడు అంటే అలా పోయి సూషట్ అలాగే ఆయన దగ్గర టీవీ ఉన్నది ఫ్రిడ్జ్ ఉన్నది ఇంట్లో అవసరం లేదు వాళ్ళకి కూడా పైసలు పోతున్నాయి అచ్చా అది కూడా పాయింట్ ఐదు పాయింట్ రాసుకున్నాను నేను రాసుకున్న తర్వాత మా ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ సార్ పోయినా సార్ నేను ఇట్లా తెలంగాణ సేవకు అని పెట్టి నేను ఈ ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నా ఎన్జిఓ పెట్టి ఇట్లా ఎట్లా కార్యక్రమం అంటే సార్ చెప్పిండు ఎట్లా అవుతుంది సాధ్యం ఎట్లా అవుతుంది నీ ఎక్కడితో నీ ఎట్లా అవుతుంది నేనన్నా మా కేసీఆర్ సార్ ఒక్కరినే తెలంగాణ తెచ్చిండు మా మనం నడుచుకుంటా పోతే మా ఇంకా జనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది మంచి కార్యక్రమం ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు కేసీఆర్ సార్కి తెలంగాణ ఉద్యమంలో ఒక్కరినే ఉండే ఆయన స్టార్టింగ్ చేసేటప్పుడు తర్వాత 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 ఆయన నడుస్తూ ఉండే కార్వా మన ఆయన ఉర్దూలో ఒక ఉన్నది మన మరి చల్తే గా కార్వ బంతే గా సో అట్లానే అవుతుంది అని నేను ఒక చెప్పిన ఆయనకి చెప్తే సరే నీ ఇష్టం అన్నాడు అంటే మళ్ళీ దాని తర్వాత మొత్తం ఫైల్ తయారు చేసి బాక్రీ బఖ్రీసాబ్ దగ్గర వెళ్ళిన సెట్విన్ చైర్మన్ ఆయన చూసిండు ఫైయాస్ బాయి నేనున్నా నీకు బ్యాక్ సపోర్ట్ ఆయనకి చాలా నచ్చింది అది నీకు బ్యాక్ సపోర్ట్ నేనున్నా సరే అని మళ్ళీ మొత్తం డీటెయిల్స్ రాసుకొని ఫార్గ్ హూసన్ సాబ్ దగ్గరికి మళ్ళీ తిన్నా సార్ నాకే బక్రీద్ సాబ్ దగ్గర పోతే కూడా ఆయనే చెప్పిండు నేను ఉన్నా వెనకకి నువ్వు స్టార్ట్ చేయ పని అంటే నేను కూడా ఉన్నా అన్నాడు ఫార్గ్ హుసేన్ సాబ్ ఎమ్మెల్సీ సాబ్ నాకు చాలా వెనక అదే చే సపోర్ట్గా పెడితే నేను ఎరైతే అని మళ్ళీ నేను వెనకకి వెళ్ళి వెళ్ళిన ముంగట్టుకి వెళ్ళి ఒక ఆఫీస్ ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన తెలంగాణ సేవక్ అని అలా అందరు మన నాచారం నుంచి ఇంకా మన రాజేంద్రనగర్ జిర్రా మల్లాపల్లి అన్ని ఏరియల నుంచి ఒక పది పది మందికి పిలిచి ఇట్లా ఇట్లా చేస్తాం ఫార్గూసే షాబ్ ఓకే అన్నారు బాక్రీ సాబ్ ఓకే అన్నారు వాళ్ళు వెనక ఉన్నారు మనకి స్టార్ట్ చేద్దాం వాళ్ళు ఉన్నారు మనం కూడా వెనక ఉన్నాం ఫైయాస్ బాయ్ నువ్వు ముంగట ఉండు సరే అని మళ్ళీ అక్కడికి ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్ అలా ప్రోగ్రామ్ చేసినాం అలా చాలా సక్సెస్ అయిపోయింది ఒక రెండు వందలు మంది వచ్చిండ్రు అచ్చా వచ్చినరు మన ప్రోగ్రామ్స్ వాళ్ళు చాలా ఖుషినారు ఫయాజ్ బాయి నువ్వు పేదవాళ్ళకి ఇంత సహాయం చేసాం చాలా మంచి ఉన్నది ఇది ప్రోగ్రామ్ సంతోషం ఉన్నది మనం అన్ని ఊర్లల్లో కూడా పోదాం డిస్టిక్లో పోదాం నాకు ఒక యాభై మంది తెలంగాణ సేవలకి జాయినింగ్ అయిపోయినరు అప్పుడే అప్పుడే కార్యకర్తగా జాయిన్ అయిపోయినరు నాకు చాలా ఇంకా సంతోషం ఇంకా ఆనందం నేనన్నా ఇంకా ఖుషి అయిపోయినా వెళ్ళి మళ్ళీ అది ప్రోగ్రామ్ అయిపోయింది అయినాక ఒక ఆఫీస్ పెట్టినా మల్లపల్లిలో పెట్టి ఒక డీ ఫ్రిడ్జ్ తీసుకున్నా అప్పటికప్పుడు ఆ ప్రోగ్రాంలో ఫారూక్ హుజున్ సాబ్ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ చేసినారు తెలంగాణ సేవకి ఫ్రిడ్జ్ల గురించి ఏదన్నా కొనుక్కొని నేనేం చేసినా మళ్ళాపల్లిలో హెడ్ ఆఫీస్ తీసుకున్నా అక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక మైక్రోవాన్ పెట్టినా పెద్దది పెట్టి మన ఎట్లా ఫంక్షన్లలో ఆహారం మిగిలితే ఫోన్ చేసి వాళ్ళు చేస్తే నేను పోయి ఆహారం తీసుకుని వచ్చి డీప్ ఫ్రిడ్జ్లో వేసుకున్నాను రాత్రి పొద్దుగల లేవగానే ఆ డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసి మైక్రోవెన్లో ఫస్ట్ ప్యాకింగ్ చేసినాం ప్యాకింగ్ చేసి మెక్రోల్లా వేయాలి మొత్తం సంచిల్లా వేసుకొని నీలోఫర్ హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోయి పంచాలి ఎందుకంటే నీలోఫర్ హాస్పిటల్ దగ్గర చాలా రెండు వేల మంది దాకా వస్తుంది అయితే ఆడ ఫుడ్ హబ్ అనేట్టు అయిపోయింది వాళ్ళకి ఇడా కంపల్సరీ దొరుకుతుంది ఆహారం దొరుకుతుంది అక్కడ తీసుకుపోయి ఇస్తుండే మళ్ళీ తర్వాత అది చాలా నచ్చింది అందరికీ నచ్చింది నేను సిద్దిపేటకి వచ్చిన సిద్దిపేటలో పిల్లలగా తయారు చేసిన సిరిసిల్లా పోయిన సిరిసిల్లలా తయారు చేసిన మన బాడీ కార్యకర్త మెదక్ల సంగారెడ్డి కరీంనగర్ వరంగల్ మొత్తంలో అన్ని జిల్లాలలో విస్తరించాను చేస్తే నాకు రెండు వేల మంది అయిపోయినారు నేను చెప్పాను కార్యకర్త నేను చెప్పాను కదా మై చల్తేగా కారవ బంతేగా అయితే చేసిన చేసిన తర్వాత నడుస్తుండే నడుస్తుండే పని సడన్గా లాక్డౌన్ వచ్చేసింది లాక్డౌన్ వచ్చేసిన తర్వాత నాకు మళ్ళీ ఆలస్యం వచ్చింది ఏం చేద్దాం లాక్డౌన్ వచ్చింది ఇప్పుడు అందరికీ ఇబ్బంది ఉన్నది అన్నంకి రోడ్ మీద పబ్లిక్ ఉన్నారు ఇది ఆలస్యం చేస్తా కూర్చున్నా నేను రేపు లాక్డౌన్ ఉన్నది సండే ఇట్లా చేద్దాం వీళ్ళకి హోటల్ బంద్ అంటారు అన్నీ బంద్ అంటారు అంటే అప్పటికప్పుడు నేను ఏం చేసినా మా కుక్కి పిలిచిన పిలిచి నాకు రెండు వేల మందికి వన్నం కావాలి సరే ఫైయాజ్ బాయి నేను చేసి ఇస్తాను అని రెండు వేలు ప్యాకెట్ తయారు చేసి ఇచ్చిండు అది ఎట్లా ఉన్నదంటే రెండు వేల ప్యాకెట్ పంచాలంటే అందరు అంటారు నాకు నీ మనసు ఎట్లా గొప్పది పెద్దది నీ కార్ డిక్కి కూడా అంత పెద్దది ఉన్నది అంటారు కార్ డిక్కిలా పదిహేను వందలు వస్తుండే ముంగట వెనకకి ఒక ఐదు వందలు వేసుకొని ప్యాకెట్ మొత్తం కార్ ఇట్లా కిందగా అయిపోతుండే అది తీసుకొని మొత్తం నాంపల్లి మా హ్యాబిట్స్ నుంచి మొత్తం పంచుకుంటా పోలీస్కి కానీ ఎందుకంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఆ రోజు రాలే వాళ్ళకి కూడా అన్నం డిపార్ట్మెంట్ నుంచి లేట్ వచ్చింది వచ్చింది పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చారు లేట్ వచ్చింది దాకా రాలే వాళ్ళకి సడన్ లాక్డౌన్ ఉండే వాళ్ళకి కూడా అన్నంకి ఇబ్బంది అయింది వాళ్ళకి వేసుకుంటా మొత్తం అన్నం పంచుకుంటూ పోతుంటే నాంపల్లి ఆ ఏరియాలో అన్న పంచు అయిన తర్వాత మళ్ళీ సెకండ్ డే సెకండ్ థర్డ్ డే థర్డ్ డే కావచ్చు డైలీ పంచుతుండే టాటేది ఒక మాట చెప్తే నేను నేను పంచుకుంటా వస్తున్నా అయితే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లు ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు ఒక నలుగురు జెంట్స్ ఉన్నారు కంప్యూటర్ ఎత్తుకొని వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు హ్యాబిట్స్ నుంచి అయితే మా పిల్లగాళ్ళు ఉండే నేనన్నా వీళ్ళకి అన్నం అవసరం ఉన్నది ఫయాజ్ భాయ్ బాయ్ వాళ్ళకేమి ఉంటుంది వాళ్ళు డ్రెస్సింగ్ ఉన్నది వాళ్ళు చాలా వాళ్ళకి ఏం అవసరం చదువుకున్న వాళ్ళకి వాళ్ళు తీసుకోరు అన్నారు నేను చెప్తేనే కదా వాళ్ళకి అన్నం అవసరం మనీ నేను బండి పక్కకి తీసుకున్నా తీసుకున్న తర్వాత అడిగిన మీకు అన్నం అవసరం సార్ ఎన్ని పైసలు కావాలి మీకు పొద్దుగా నుంచి తిరుగుతున్నాం ఆకలి అంటే ఆకలి ఉన్నది మనకి హోటల్ అన్నీ బంద్ ఉన్నాయి కానీ అన్నం దొరుకుతలేదు మీకు ఎన్ని పైసలు కావాలి పైసలు అవసరం లేదు ఇవి తీసుకొని అన్ని మళ్ళీ వాళ్ళకి పాకెట్ ఇచ్చి నా దగ్గర పేపర్ ప్లేట్లు కూడా ఉండే యూజుతురు అది కూడా ఇచ్చిన ఇచ్చి వాటర్ బాటిల్ కూడా ఉండే వాటర్ బాటిల్ అన్నీ ఇస్తే వాళ్ళు వాళ్ళు అంటారు దేవుళ్ళాగా వచ్చిండ్రు తురగ సహస్రం మేదిని సాగరంతం కోటి కన్యా సా నహినహి భూదానం అన్నదానం సమానం ఎవరికైతే అన్నం అవసరం ఉంటుందో అప్పుడు ఈ కోటి కన్నెలు ఉన్నాయి తీసుకోపో వెయ్యి గుర్రాలు ఉన్నాయి తీసుకోపో వెయ్యి ఏనుగులు ఉన్నాయి తీసుకోపో అంటే ఎవరిని ఏమొద్దు పోయి సాగరం అంతా భూమి మీద తీసుకోపో అంటే అది వద్దు అంటాడు నాకు నాకు బుక్క అన్నం అయితే చాలంటాడు ఆకలి ఎట్లా ఉంటుంది సరిపోతుంది అని చెప్పేదని కూడా అదే ఆహారము బస్ బోల్నే వాళ్ళ అవి ఖానా అయ్యే అట్లా అన్నం ఇచ్చారు అన్నం ఇచ్చి ఆ తర్వాత అన్నం ఒక నెల అన్నం దాకా ఇచ్చినాం రెండు వేలు ప్యాకెట్ వెయ్యి ప్యాకెట్ పదిహేను వందల ప్యాకెట్ రోజుగా ఎంచుకుంటా వెళ్ళిన తర్వాత రంజాన్ స్టార్ట్ అయింది ఆ రంజాన్లో కూరగాయలు ప్యాకెట్ తయారు చేసిన మొత్తం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఆటోల్లో కూరగాయలు తెచ్చి మొత్తం ప్యాకెట్లు తయారు చేసుకుంటా ఫస్ట్ ఫ్లోర్లో ఎక్పించాలి నెత్తి భుజం మీద వేసుకొని నేను మా అన్న మా టీము చందలు గారు ఐదుగురు మొత్తం తీసుకుపోవాలి వేయాలి మళ్ళీ తీసుకురావాలి కార్లు డిక్కిలు వేయాలి మళ్ళీ పంచుకుంటా పోం మీకు అంటే ఇంత కష్టపడుతున్నాము ఏమని ఆనందం ఆనందంగా ఉంది ఇంత కష్టంలో కూడా కష్టం అనిపించాలి నేను ఏమంటారు బిజినెస్లో చేయలే అంత కష్టం పేదలకి చేసేదానికి నాకు అంత ఆనందంగా వచ్చింది సంతోషం అంటే సంతోషం ఆనందం ఏమనేవారు జనాలు ఏమనేవారు ఇంత కష్టపడుతున్నారు కష్టం అంటే నాకు నేను అనుకుంటా భగవంతుడు నాతోని పని తీసుకున్నాడు దేవుడు ఈ పని చేపిస్తున్నాడు చేపిస్తున్నాడు కదమ్ నాకు ఒక్కటే దేవుడు నాతోని పని చేపిస్తుంటాం అంత కష్టపడిన అంటే రెండు నెలలు వరుసగా రెండు నెలలు మొత్తం ఇచ్చారు మొత్తం సెవెంటీ టూ డేస్ సెవెంటీ మొత్తం దీంట్లో దీంట్లో మొత్తం రాసిన దీంట్లో అంత ఉంది అంత ఉన్నది ఏ రోజు ఎక్కడెక్కడ పంచినారో ఎక్కడెక్కడ పంచారు రెండు వేల దాంట్లో దాని ఇంట్రిడ్ చేసినా నేను ఒక లాగా తయారు చేసిన అనుకోండి ఎందుకంటే గుర్తు ఉండాలి తెలుస్తుంది వేరే వాళ్ళు కూడా స్ఫూర్తిగా ఉంటుంది వేరే వాళ్ళు చేయడానికి ఇన్ని రోజులు నేను పనిచేసాను మనిషి అని చెప్పి మనం హైదరాబాద్లో చేసినాం సిద్దిపేటలో కూడా మా పిల్లగాళ్ళు చేసిన ఈడ సిద్దిపేటలో కంటిన్యూ చేసే కంటిన్యూ సిద్దిపేటలో ఇంకా మన ఈడ కూడా ఇది మనం ఫస్ట్

నీ ఇంటి వాళ్ళ నుంచి ఎట్లా స్పందన ఉండేది అంతా చేస్తుంటే ఇంటి వాళ్ళు ఏమనే వాళ్ళు స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ అయితే వాళ్ళు చాలా నాకు ఈ డేంజర్ ఉన్నది కరోనా వైరస్ నువ్వు బయటకు వెళ్ళద్దు చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు నీకు నువ్వు బయటకు వెళ్ళొద్దు నువ్వు పోవద్దు చాలా నాకు భయపడిచ్చిండ్రు తర్వాత వాళ్ళు కూడా ఆలస్యం చేసి వాళ్ళు ఖుషి నుంచి కూడా మనకి సపోర్టింగ్ చేసిన అందరు మా అన్న వాళ్ళు కానీ మా చిన్న వాళ్ళు కానీ మా చిన్న తమ వాళ్ళు వీళ్ళు చుట్టూ అందరు 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 సపోర్టింగ్ లా వచ్చేసినారు నాకు ఇంత చేస్తుండ్రు ఆయన ఆయన ముండు వినడు కంపల్సరీనే చేసేదాకా ఆయన వినడే వినడు మొత్తం ఈయన పని లాక్డౌన్ ఎప్పుడు అవుతుంది ఆయన ఆగుతాడు అప్పటిదాకా ఆగాడు అని మీరు విలేకరులకు కూడా చాలా మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారు ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎలా అనిపించింది మీకు చాలా అందంగా ఉంది వాళ్ళకి రాషన్ కిట్ ఇచ్చిన విలేకరులకి శానిటైజర్ మాస్క్ పోలీస్ పోలీస్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు డాక్టర్లు తర్వాత విలేకరులు బాగా లాక్డౌన్లో చాలా ఇబ్బంది పడ్డారు చాలా పని చేశారు వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఆహారం ఆహారం ఇచ్చిన సాయం చేసినాం తర్వాత రంజాన్ మాసంలో ఈద్ వచ్చింది ఈద్ వస్తే షిర్కుమా కిట్ తయారు చేసిన ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు షిర్కుమా కిట్స్ అయితే ఇంత నేను మా ఈడ కౌన్సిలర్లకి సిద్దిపేట్ ఫోన్ చేసిన ఫోన్ చేసి ఇట్లా నేను షిర్కుమా కిట్ చేస్తానంటే వాళ్ళు ఏమనుకున్నారు సేమియా ఇంకా షక్కర్ తెచ్చి ఇస్తాడు అని కానీ నేను అంతా చేయలేదు కాజు డాల్డా డాల్డా బాదం డ్రై ఫ్రూట్స్లో డ్రై ఫ్రూట్స్ ఇచ్చిన ఒక గుడ్ లైఫ్ ది లీటర్ పాల్ లీటర్ పాలు ఇచ్చిన పాలు కూడా పాలు అన్ని శిర్కుమాకే పండుగ ఓ వాళ్ళు తీసుకున్న తర్వాత చాలా అందంగా ఉండే వాళ్ళకి నాకు కూడా చాలా ఆనందంగా కనబడింది వాళ్ళ ముఖం మీద చూసి అరే ఇంత మంచి ఇస్తున్నారు అని గరీబోలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దుబ్బాక ఇచ్చినాం పోయి దుబ్బాకలో ఇచ్చినాం హైదరాబాద్లో ఒక ఐదు ఆరు ఏరియాలో ఇచ్చినాం మళ్ళీ సిద్దిపేటలో ఇచ్చినాం దాదాపుగా ఇచ్చిన తర్వాత మొత్తం ఈ లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఈడ వచ్చినాయి ఈడ కూడా నేను సిద్ధిపేట వచ్చిన తర్వాత కూసలే ఇప్పుడు కంటిన్యూస్గా ఏం చేస్తానంటే అన్నం పంచినాం కిడ్స్ రాషన్ కిడ్స్ పంచిన వెజిటబుల్ కిడ్స్ పంచిన శానిటైజర్ అయిపోయి మాస్క్ అయిపోయి డ్రై ఫ్రూట్స్ కిడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సిద్ధిపేటకి వచ్చిన తర్వాత నేను చూసిన సిద్ధిపేటల ఒక తెలంగాణ సేవకు నుంచి ఒక ఏదైనా చేద్దామని సనామక్కీ పత్త తెచ్చిన సనమక్క పత్తి తెచ్చి దీంట్లో కరోనా పాజిటివ్ వాళ్ళకి చాలా బెనిఫిట్ దొరుకుతుంది ఎన్నిట్లో వాడాలి దీన్ని ఇది తీసుకొని ఈ తులసి డ్రాప్ ఈ ప్యాకెట్ మొత్తం ఒక నీళ్ళలో వేసి అర్ధ అర్ధ లీటర్ నీళ్ళ వేసి నాలుగైదు చుక్కలు ఇది వేసినాక స్టీమ్ తీసుకోవాలి మరిగి వేసిన తర్వాత బట్ట వేసి స్టీమ్ తీసుకోవాలి ఒక డైలీ టూ త్రీ టైమ్స్ తీసుకున్నారు అనుకో పాజిటివ్ వాళ్ళకి అయితే చాలా ఇష్టం ఆక్సిజన్ అవసరమే పడదు వాళ్ళకి దాని తర్వాత దింది డికాషన్ తయారు చేసుకోవాలి డికాషన్లో వేసుకొని డికాషన్ తాగినాం అనుకో నన్ను కాడా తయారు చేస్తాను అచ్చా కాడ అంటే అన్న ఒక ఇరవై రకాలు ఐటమ్స్ వేసి కాడా తయారు చేస్తాను ఆ కాడాకి థర్మాస్లు పబ్లిక్ అయితే ఏమని చెప్పాలి ఒక లైన్ గా పెడుతుండ్రు థర్మాస్ వెళ్తాడు పాజిటివ్ వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి నేను ఇస్తానా వాళ్ళు అంటారు చాలా అందంగా హోమ్ క్వారంటైన్ లో ఉండి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ ఎదురు ఇస్తున్నారు ఇస్తున్నా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ వేతం చేస్తున్నా సనాపతి ఇంకా అలా తులసి చాలా రకాల్లో ఇలా దాల్చి చెక్కలు మిరియాలు మన ఇంకా అయితే చాలా వాళ్ళకి ఇట్లా అన్ని కుల మతాల వాళ్ళు అందరూ వచ్చి తీసుకొని పెడుతున్నారు దీంట్లో మీరు చేసే కార్యక్రమం అన్ని కేవలం ఒక్క మైనార్టికే లేకపోతే అందరికి అన్ని కులాలకి అదే అందరు మానవులు ఒకటే జంతువు కూడా ఆయన గురించి బతడు మానవత్వం ఏంది వేరే వాళ్ళ గురించి బతికేది అది నా ఉద్దేశం ఒక్కటే కూడా చాలా అందరికీ మనం మన గురించి చేయాలంటే నేను ఇప్పుడు కోటిష్ను ఏడో వెళ్ళిపోతుండే నేను నేను పుట్టినప్పటి నుంచి నేను సిద్ధిపేటకి వస్తే నేను ఒక్కరిని పోయి అన్నం తిన్నా నేను నా దగ్గర నాతోని నలుగురు ఉండాలి కంపల్సరీ కలిసి తినాలి మంచి ఆలోచన అయితే ఇది ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసిన చాలా నేను నా నా ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు నా నంబర్ తీసుకొని నా దగ్గర వచ్చిన ఎంత మంది అయినా రాని మొన్న ఎస్ఎస్సి ఛానల్ వాళ్ళు మీరు వచ్చి అడిగినరు ఫయాజ్ బాయి ఈ ప్రోగ్రామ్ అప్పుడు ప్రోగ్రామ్ విన్నది మీది ఎట్లా ఎట్లా అంటే నేను రెడీ ఉన్నా చేసేదానికి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నే మీ ఇంటి దగ్గర ఒక ఐదు వందల మంది వచ్చి కాడ గురించి వస్తారంటే ఉన్నావా రెడీ అంటే నేను ఐదు వందలు కాదు వెయ్యికి కూడా రెడీ ఉన్నానా నేను వెయ్యి మంది వచ్చిన వెయ్యి మంది ఉన్నానే ఇది మంది ఇస్తా కరోనా గురించి ఏం బాధపడకండి అవసరం లేదు కరోనాలో భయపడి చచ్చిపోతారు చాలా మంది భయపడి చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి భయపడి చచ్చిపోతారు ఇలా భయపడే అవసరమే లేదు ట్రీట్మెంట్ తీసుకోవాలి బాగా పనిచేస్తాయి ఇది సనామక్కి చాలా నేను తయారు చేస్తాను అంత తీసుకుని చాలా తగ్గించుకుంటు తగ్గించుకుంటారు చాలా సంతోషమండి ఫైజుద్దీన్ గారు మా ఛానల్కు మంచి విలువైన సమయం ఇచ్చి ప్రేక్షకులకు మంచి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్ఎస్సి తరఫున జీవన చిత్రం కార్యక్రమం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు మరో జీవన చిత్రం కార్యక్రమంలో మరో ప్రముఖంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం